फ्रेंड्स मन टाइप्स ऑफ हाइपोथेसिस यूजीसी नेट पेपर वन संबंधी रीसेंट चैप्टर टाइप्स ऑफ हाइपोथेसिस प्रीवियस ईयर हाइपोथेसिस व्हाट इज हाइपोथेसिस ब्रॉड टाइप्स व्हाट आर फॉर्म्स फॉर्मुलेशन ऑफ हाइपोथेसिस गुड हाइपोथेसिस कैरेक्टरिस्टिक्स वीडियो मन टाइप्स ऑफ हाइपोथेसिस ऑलरेडी प्रीवियस ईयर ब्रीफ विवरी దీంట్లో అంటే ఒక్కో ఆథర్ డిఫరెంట్ డిఫరెంట్ హైపోథీసిస్ చెప్పుకున్నాడు అన్నమాట. ఒక బుక్ లో 4 టైప్స్ ఇంకో దాంట్లో 5 టైప్స్ అట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఒకరు చెప్పిన ఒకరు చెప్పలేదు అంటే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు వాటిని టైప్స్ ఆఫ్ హైపోథీసిస్ చేశారన్నమాట. మనకేంటంటే ఆ టైప్ డిస్క్రిప్షన్ మనకి కావాలి. అంటే ఈ టైప్ అంటే ఏమిటి, దాని డిస్క్రిప్షన్ ఏంటనేది మనకు అవసరం అవుతుంది అనమాట. అంటే మనకి ఒకరు 3 టైప్స్ చెప్తే ఒక 4 టైప్స్ 7 టైప్స్ ఒకరికి సంబంధం లేకుండా చెప్తున్నారు అవి కూడా. అందుకని ఏంటంటే మనకు వాటి గురించి ప్రతిదాని గురించి బ్రీఫ్ గా మనం వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటే మనకి ఏ టైపు క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనకు హైపోథిసిస్ అంటే మనం జనరల్ గా హైపోథిసిస్ ఫార్మేషన్ అంటే మనకి డిఫైన్ ది ప్రాబ్లం తర్వాత మనకి జస్ట్ రివ్యూ చేసుకున్న తర్వాత ప్రీవియస్ నాలెడ్జ్ తోటి రివ్యూ చేసిన లిటరేచర్ ని బేస్ చేసుకుని మన ఎగ్జిస్టెన్స్ థియరీస్ ని బేస్ చేసుకుని మనం హైపోథెసిస్ ఫార్ములేట్ చేస్తాం అన్నమాట. ఈ హైపోథెసిస్ ఫార్ములేట్ చేసేటప్పుడు రకరకాల హైపోథెసిస్ ఉంటాయి. దాంట్లో మనకి బ్రాడ్ గా ఒక్కో అతను ఒక్కో రకంగా చెప్పారన్నమాట. మనకి ఇక్కడ హైపోథెసిస్ చెప్పేటప్పుడు ఆ టైప్స్ ఆఫ్ హైపోథెసిస్ లో కొంతమంది రీసెర్చ్ హైపోథీసిస్ అండ్ స్టాటిస్టికల్ హైపోథీసిస్ అండ్ ఆపరేషనల్ హైపోథీసిస్ అని చెప్పారు. వాటిలో రీసెర్చ్ హైపోథీసిస్ అంటే మామూలు రెండు మధ్యన డిఫరెన్స్ వేరియబుల్స్ మధ్యన అంటే మనం వాటిల్లో మన ఫార్మ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ఫార్మ్స్ అంటే నల్ ఫార్ము ఆల్టర్నేటివ్ ఫార్మ్, నల్ హైపోథీసిస్ ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అనేది ప్రతి దాంట్లో రీసెర్చ్ హైపోథీసిస్ లో స్టాటిస్టికల్ హైపోథీసిస్ లో అండ్ ఆపరేషనల్ హైపోథీసిస్ లో ప్రతి దాంట్లో మళ్ళీ నల్ ఫామ్ ఉంటుంది అండ్ ఆల్టర్నేటివ్ ఫామ్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఫామ్ ని డైరెక్షన్ ఫామ్ కింద కొంతమంది చెప్తారు అనమాట. ఈ రెండు రకాలుగా మళ్ళీ దాంట్లో ఫామ్స్ అని వాటిని ఫామ్ గా చెప్పారు కొంతమంది. కొంతమంది దాన్ని కూడా టైప్స్ కింద చెప్పారు అనమాట. ఏదైనా కానీ ప్రతి దాని గురించి మనం ఒక ఐడియా, ప్రతిది ఈ నల్ ఫామ్ అంటే ఏంటి, ఆల్టర్నేట్ ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి అని మనకు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. ఇక్కడ రీసెర్చ్ హైపోథీసిస్ అంటే 2 or more variables మధ్యన డిఫరెన్స్ చెప్పడం. జనరల్ గా దేర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ లేదా అమాంగ్ అని చెప్పేది జనరల్ గా రీసెర్చ్ హైపోథీసిస్. అలాగే స్టాటిస్టికల్ హైపోథీసిస్ అంటే దాని స్టాటిస్టికల్ మీనింగ్ మన టెర్మినాలజీలో చెప్తామంట. దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ మీన్ డిఫరెన్స్ అనమాట. మీన్ డిఫరెన్స్ అంటే మీన్ అంటే మన మీన్ వాటి రెండింటి మధ్య మీన్ డిఫరెన్సెస్ ఎంత ఉందా అనేది, ఆ డిఫరెన్స్ ఉందా లేకపోతే అది డిఫరెన్స్ లేదా అనేది ఏదైనా కానీ ఆ స్టాటిస్టికల్ టెర్మినాలజీలో చెప్తాం. థర్డ్ వన్ వచ్చి ఆపరేషన్ హైపోథీసిస్ లో ఏం చెప్తామంటే మనకి దెర్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ మీన్ స్కోర్ ఆఫ్ అని చెప్పేసి వాటిలో వాటికి ఏ టూల్ వాడాం, అక్కడ క్వశ్చన్ ఏ టూల్ వాడామో, ఇంటరేటివ్ అబ్జర్వేషన్ ఏ టూల్ వాడామో అనేదాన్ని దాన్ని మెన్షన్ చేస్తాం ఆపరేషన్. ఇది ఒక టైప్ ఆఫ్ హైపోథీసిస్. ఈ రకాలుగా రీసెర్చ్ హైపోథీసిస్, స్టాటిస్టికల్ హైపోథీసిస్ అండ్ ఆపరేషన్ హైపోథీసిస్. కొంతమంది ఈ థీసిస్ ని వాళ్ళు సింపుల్ హైపోథీసిస్ అని, కాంప్లెక్స్ హైపోథీసిస్ అని, డైరెక్షనల్ హైపోథీసిస్ అని, నాన్ డైరెక్షనల్ అని, నల్ అని, ఆల్టర్నేటివ్ అని, ఎంపిరికల్ అని, స్టాటిస్టికల్ అని ఇలా వివరించారు కొంతమంది. వీటిల్లో మన సింపుల్ అంటే మన ఇప్పుడు చెప్పాం కదా రీసెర్చ్ హైపోథీసిస్, అదే సింపుల్ దాన్ని అంటే దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆర్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్, ఏదైనా కానీ నల్ ఫామ్ కానీ ఆల్టర్నేట్ ఫామ్ కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే ఎంత ఏంది అనేది చెప్పకుండా డిఫరెన్స్ ఉంది లేదా డిఫరెన్స్ లేదు అని చెప్పడం అనేది జనరల్ గా సింపుల్ హైపోథీసిస్. అంటే టూ వేరియబుల్స్ మధ్యన డిఫరెన్సెస్ అనమాట. టూ వేరియబుల్స్ మధ్య అనమాట అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్, ఈ రెండింటి మధ్యన ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మనకి ఏదైతే ఒక కాజ్ అనమాట, కాజ్ అది ఏదైతే ఒక థింగ్ ఉందో దాన్ని ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగద్దా లేకపోతే ఇంకో దాన్ని చేయగలిగేది అది వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్. ఏదైతే చేంజ్ అవుతుందో, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుందో అది వచ్చి డిపెండెంట్ వేరియబుల్. ఒకటి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది ఇండిపెండెంట్ వేరియబుల్,
ఏదైతే చేయబడుతుందో అది వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ అన్నమాట. దీని కాజ్ అంటారు, దాని ఎఫెక్ట్ అంటారు అన్నమాట. కాజ్ ఎఫెక్ట్ ఈ రెండు ఇచ్చిన రిలేషన్షిప్ ఏదైతే వీటిల్లో మనం చెప్పాం కదా, ఇప్పుడు సింపుల్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అంటే డిఫరెన్స్ తెలియజేసేది, ఆ డిఫరెన్స్ ఉందా లేదా అనేది కానీ ఆ రెండింటి మధ్య వేరియబుల్స్ చేసేది మనకి ఇక్కడ సింపుల్ హైపోథీసిస్. అదే కాంప్లెక్స్ హైపోథీసిస్ అంటే ఈ ఇండివిజువల్ వేరియబుల్స్ కానీ డిపెండెంట్ వేరియబుల్స్ కానీ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ వేరియబుల్స్ ఉంటాయి, దాన్ని కాంప్లెక్స్ హైపోథీసిస్ ఆ విధంగా ఫార్ములేట్ చేస్తుంది, కాంప్లెక్స్ హైపోథీసిస్ అంటారన్నమాట. అలాగే వచ్చేసి అసలు నల్ ఫామ్ అన్నాం కదా, నల్ హైపోథీసిస్ ఏంటి, ఆల్టర్నేట్, అది మెయిన్గా అందరూ చెప్తారు కదా. అసలు ఫస్ట్ వన్ నా నల్ హైపోథీసిస్, ఆల్టర్నేట్ హైపోథీసిస్ జనరల్గా బ్రాడ్గా రెండుగా చెప్తారు. నల్ హైపోథీసిస్ అంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ లేదు, ఈ రెండు వేరియబుల్ మధ్యన డిఫరెన్స్ లేదు, ఇప్పుడు రీడింగ్ హ్యాబిట్స్ మధ్యన గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యన ఏ డిఫరెన్స్ లేదు అనేది నల్ హైపోథీసిస్. వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఉంది అనేది ఆల్టర్నేట్ హైపోథీసిస్. వాళ్ళిద్దరి మధ్యన ఇదిగో గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువగా రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి డైరెక్షనల్ హైపోథీసిస్ అంటమాట. నాన్ డైరెక్షనల్ అంటే ఎంత అనేది చెప్పడం, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది చెప్పమాట. డిఫరెన్స్ ఉందని మనం చెప్పేది మటుకు మామూలుగా నాన్ డైరెక్షనల్ అంటాం, పర్టికులర్గా డిఫరెన్స్ చెప్పేది డైరెక్షనల్ అంటమాట. ఈ విధంగా నల్ హైపోథీసిస్, ఆల్టర్నేట్ హైపోథీసిస్ అంటే ఏదో ఒకటి తేడా ఉందని చెప్పడం, దాన్ని ఏ తేడా లేదని చెప్పేది నల్ హైపోథీసిస్. నల్ హైపోథీసిస్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ విజిటింగ్ ఆఫ్ లైబ్రరీ అమంగ్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్, వాళ్ళిద్దరి మధ్యన ఏ డిఫరెన్స్ లేదు, అందరూ ఈక్వల్గానే విజిట్ చేస్తున్నారు లైబ్రరీ అనేది నల్ హైపోథీసిస్. అలా కాకుండా గర్ల్స్ ఎక్కువగా విజిట్ చేస్తున్నారు లేదా బాయ్స్ ఎక్కువ విజిట్ చేస్తున్నారు లేదా ఇది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉందో చెప్పడం అనేది ఆల్టర్నేటివ్ హైపోథీసిస్. ఈ అంటే ఈ రెండు రకాలు, ఇటు అలాగే సింపుల్ కాంప్లెక్స్, ఇది నల్ హైపోథీసిస్ అవుతుంది. అంటే డైరెక్షనల్ అంటే ఇదే, డైరెక్షనల్ అంటే మనకు డైరెక్షనల్ హైపోథీసిస్ అంటే ఏంటి, వాటిని బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువగా విజిట్ చేస్తారు అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం ఎవరు ఎక్కువ అనేది, దట్ ఈస్ డైరెక్షనల్ హైపోథీసిస్. అలా కాకుండా నాన్ డైరెక్షనల్ అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంది, విజిట్ చేసే దాంట్లో డిఫరెన్స్ ఉంది, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం అక్కడ మెన్షన్ చేయట్లేదు, కానీ విజిట్ చేసేదంటే వాళ్ళిద్దరు డిఫరెన్స్, విజిట్ చేసే లైబ్రరీ విజిట్ చేసేదంటే బాయ్స్ గర్ల్స్ మధ్యన డిఫరెన్స్ ఉంది అని చెప్పడం అనేది నాన్ డైరెక్షనల్. పర్టికులర్ పదాలలో ఎక్కువ తక్కువ అని చెప్పడం అనేది డైరెక్షనల్ హైపోథీసిస్. ఇవి డైరెక్షనల్ నాన్ డైరెక్షనల్. కొన్ని ఎంపెరికల్ హైపోథీసిస్ అంటారు, ఎంపెరికల్ హైపోథీసిస్ అంటారు కొంతమంది. ఎంపెరికల్ అంటే ఆల్రెడీ టెస్టబుల్ చేసి దాన్ని ఫార్ములేట్ చేస్తారు, అంటే ఎంపెరికల్ అంటే అది ప్రాక్టికల్గా చేసేది అనమాట, అది ప్రాక్టికల్గా చేసేది ఎంపెరికల్ హైపోథీసిస్ అంటారు కొంతమంది. ఇవి కొంతమంది వివరిస్తారు, కొంతమంది ఇచ్చేసి మామూలుగా మనకి జనరల్గా మనం బ్రాడ్గా మనం అన్ని చెప్పుకోవాలంటే మనకి నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్, డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్, క్యాజువల్ హైపోథీసిస్, ఆ పర్టికులర్ హైపోథీసిస్, క్వాలిటేటివ్ హైపోథీసిస్, క్వాంటిటేటివ్ హైపోథీసిస్, ఇండక్టివ్ హైపోథీసిస్, డిడక్టివ్ హైపోథీసిస్, అలాగే మల్టీవేరియట్ హైపోథీసిస్, డై వేరియట్ హైపోథీసిస్ అండ్ యూనివేరియట్ హైపోథీసిస్, ఇవి ప్రధానమైన అన్నమాట. మనకి ఫస్ట్ నల్ హైపోథీసిస్ చెప్పాను కదా, దా రెండింటి మధ్యన డిఫరెన్స్ లేకుండా దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అది వచ్చేసి నల్ హైపోథీసిస్. ఆ రెండింటి మధ్యన ఏ తేడా లేదని చెప్పడం అనేది నల్ హైపోథీసిస్. వాటి రెండింటి మధ్యన తేడా ఉంది అనేది ఆల్టర్నేటివ్ హైపోథీసిస్. అలాగే వాటిలోనే మళ్ళీ డైరెక్షనల్ హైపోథీసిస్ అంటే ఒక వేరియబుల్ కంటే ఇంకో వేరియబుల్లో తేడా ఎక్కువ తక్కువ అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు అదే చెప్పాను కదా ఇందాక, గర్ల్స్ కంటే బాయ్స్ ఎక్కువగా విజిట్ చేస్తారు, అది డైరెక్షనల్ హైపోథీసిస్. అలాగే దేర్ ఇస్ డిఫరెన్స్ ఉంది వాళ్ళ మధ్యన ఎంత అనేది పర్టికులర్ చెప్పకపోవడం అనేది నాన్ డైరెక్షనల్ అన్నమాట. మనకేంటంటే ఈ ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ లేదా డైరెక్షనల్ నాన్ డైరెక్షనల్ చెప్తారు కొంతమంది, కొంతమంది విడివిడిగా చెప్తారు. ఏదైనా కానీ దాని మీనింగ్ అది ఆ డిస్క్రిప్షన్ వచ్చేసి డైరెక్షనల్ అంటే పర్టికులర్ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పేది, నాన్ డైరెక్షనల్ అంటే డిఫరెన్స్ ఓన్లీ ఉందని చెప్పేది. ఈ రెండు ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే ఈ రెండు ఆల్టర్నేటివ్ హైపోథీసిస్. కానీ కొంతమంది ఈ డిఫరెంట్గా వాటిని వివరించారు అన్నమాట. అలాగే డిడక్టివ్, ఇండక్టివ్ అని కదా. ఇండక్టివ్ హైపోథీసిస్ అంటే ఇండక్టివ్ అంటే ఇండక్టివ్ మార్ ఇండక్టివ్ లాజిక్ అంటే
పర్టికులర్ టు జనరల్ పర్టికులర్ దాన్ని బేస్ చేసుకుని దాన్ని జనరలైజ్ చేస్తాం అది వచ్చేసి ఇండక్టివ్ లాజిక్ డిడక్టివ్ లాజిక్ అంటే ఆ జనరలైజ్ నుంచి పర్టికులర్ చెప్తాం ఒక జనరలైజ్ దాన్ని తీసుకొని దాన్ని పర్టికులర్గా చెప్తాం అన్నమాట అది ఇండక్టివ్ లాజిక్ డిడక్టివ్ లాజిక్ ఇండక్టివ్ లాజిక్ పర్టికులర్ టు జనరల్ డిడక్టివ్ లాజిక్ టు జనరల్ టు పర్టికులర్ ఇది పట్టింది అందుకని ఈ విధంగా ఇండక్టివ్ లాజిక్ అంటే ఒక పర్టికులర్ హైపోథీసిస్ అంటే ఇండక్టివ్ పర్టికులర్ నుంచి జనరలైజ్ చెప్పే హైపోథీసిస్ అన్నమాట దాన్ని వచ్చేసి ఇండక్టివ్ హైపోథీసిస్ డిడక్టివ్ హైపోథీసిస్ అంటే జనరల్ దాన్ని స్పెసిఫిక్ చేసి చెప్పడం అనేది ఆ హైపోథీసిస్ దాన్ని ఆ డిడక్టివ్ హైపోథీసిస్ అంటారు అలా క్యాజువల్ హైపోథీసిస్ అంటే మనం జనరల్ గా చెప్పేదనే రీసెర్చ్ హైపోథీసిస్ అన్నమాట దాన్ని క్యాజువల్ హైపోథీసిస్ అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ దేర్ ఇస్ ఎ నో డిఫరెన్స్ అనేది మామూలు క్యాజువల్ గా చెప్పడం అనేది క్యాజువల్ హైపోథీసిస్ అలాగే పర్టికులర్ హైపోథీసిస్ అంటే పర్టికులర్ ఒక దాని గురించి స్పెసిఫై గా చెప్తారు అన్నమాట ఆల్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్కిల్డ్ లైబ్రరీ యూజర్స్ అని చెప్పలేమన్నమాట స్కిల్డ్ లైబ్రరీ యూజర్స్ ఆల్ లైబ్రరీ ఆల్ సబ్జెక్ట్ యూజర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్కిల్డ్ లైబ్రరీ యూజర్స్ స్కిల్ లైబ్రరీ యూజర్స్ అనే పర్టికులర్ గా చెప్తాను అట్లాంటి పర్టికులర్ చెప్పేది పర్టికులర్ హైపోథీసిస్ అంటే అట్లాంటి ఎగ్జాంపుల్స్ పర్టికులర్ హైపోథీసిస్ ఆల్మోస్ట్ అన్ని ఒకటి ఆల్మోస్ట్ తేడా ఏం లేదు కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళు ఒక్కో దాన్ని ఒక్కో టైప్ గా వివరించారు బేసిక్ గా చూస్తే ఇవన్నీ ఆల్మోస్ట్ టూ టైప్స్ కిందకే వస్తాయి నవ హైపోతే ఆల్టర్నేట్ హైపోథీసిస్ కిందకే వస్తాయి కానీ ఏంటంటే ఆ యొక్క దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని ఒక్కో దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ చేసేస్తారు అనమాట అలాగే క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ హైపోథీసిస్ అంటే క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్ గా చెప్పడం అనేది ఒక పర్టికులర్ ఇంత పర్సెంటేజ్ ఎంత అని చెప్పడం అనేది ఏదైనా కానీ మన స్టాటిస్టిక్ హైపోథీసిస్ లాగా అదే ఆ క్వాలిటేటివ్ అంటే మనం క్వాలిటీ కింద చెప్తాం అన్నమాట దాన్ని ఆ యువరేజ్ అనేది దాన్ని ఇప్పుడు జెండర్స్ అన్నాం అనుకో జెండర్ అనుకో అది క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ జెండర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అది కూడా ఆ క్వాలిటేటివ్ అంటారు అన్నమాట రిలీజియన్ అవన్నీ మనకి క్వాలిటేటివ్ కింద క్వాంటిటేటివ్ అంటే వెయిట్ హైట్ వెయిట్ అవన్నీ క్వాంటిటేటివ్ కింద అట్లా మనకు పర్టికులర్ చెప్పేది అనమాట అది క్వాలిటేటివ్ హైపోథీసిస్ క్వాంటిటేటివ్ హైపోథీసిస్ అని చెప్పి మనం ఫార్ములేట్ చేసేప్పుడు దాన్ని వివరించుకుంటారు అనమాట ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనమాట అలాగే మల్టీవేరియట్ మల్టీవేరియట్స్ అని ఇందాక చెప్పాం కదా కాంప్లెక్స్ హైపోథీసిస్ ఆల్మోస్ట్ మల్టీవేరియట్ హైపోథీసిస్ అంటే మోర్ దాన్ టూ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట మోర్ దాన్ టూ వేరియబుల్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కానీ డిపెండెంట్ వేరియబుల్స్ మోర్ దాన్ టూ ఉండేది అని మల్టీవేరియట్ హైపోథీసిస్ అంటమాట అలాగంటే బై వేరియట్ అంటే రెండే ఉంటాయి రెండే వేరియబుల్స్ ఉంటాయి బై వేరియట్ హైపోథీసిస్ ఫార్ములేట్ చేసేప్పుడు రెండింటి మధ్యన డిఫరెన్స్ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పేది బై వేరియట్ అంటే యూనివేరియట్ ఇది ఒకటే యూనిక్ గా ఉంటుంది యూనివేరియట్ హైపోథీసిస్ వచ్చేసి ఓన్లీ వన్ వేరియబుల్ ఉంటుంది అసలు జనరల్ గా క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని హైపోథీసిస్ లో వన్ వేరియబుల్ అనేది అసలు ఉండదు కానీ యూనివేరియట్ హైపోథీసిస్ లో వన్ వేరియబుల్ ఉంటుంది అసలు దీన్ని జనరల్ గా మనకి హైపోథీసిస్ కింద చెప్పడానికి లేదు దీన్ని రీసెర్చ్ క్వశ్చన్స్ కింద చెప్పవచ్చు కానీ దీంట్లో మనకి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హైపోథీసిస్ యూనివేరియట్ హైపోథీసిస్ అంటే ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉంటుంది ఇది ఒక్క దాంట్లోనే సింగిల్ వేరియబుల్ అసలు హైపోథీసిస్ అనేది ఫార్ములేట్ చేస్తానంటే టూ వేరియబుల్స్ మధ్య డిఫరెన్స్ చూడడం ఏమంటుంది టూ వేరియబుల్స్ మధ్య అమాంగ్ టూ ఆర్ మోర్ దాన్ టూ వేరియబుల్స్ మధ్య డిఫరెన్స్ చూడమే ఆ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంది అనేది చూడటమే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది చూడటమే ఉందా లేదా అసలు లేదా అని చెప్పడమే మనకు హైపోథీసిస్ అట్లాంటిది ఈ యూనివేరియట్ హైపోథీసిస్ లో ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఉంటుంది అన్నమాట ఇవి ప్రధానమైన హైపోథీసిస్ అన్నమాట హైపోథీసిస్ టైప్స్ ఆఫ్ హైపోథీసిస్ లో మనం నల్ హైపోథీసిస్ అంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అమంగ్ ది వేరియబుల్స్ డిఫరెన్స్ ఏటి మధ్య లేదని చెప్పడం అంటే నల్ హైపోథీసిస్ దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ అమంగ్ ది వేరియబుల్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ డైరెక్షనల్ అంటే పర్టికులర్ గా ఇది ఎక్కువ ఇది తక్కువ అని మనం చెప్పడం అనేది డైరెక్షనల్ హైపోథీసిస్ అలా కాదు డిఫరెన్స్ ఉంది అంటే మనకి ఆ డిఫరెన్స్ ఉందని చెప్పడం అనేది నాన్ డైరెక్షనల్ పర్టికులర్ గా ఎంత అనేది చెప్పకపోవడం అది నాన్ డైరెక్షనల్ హైపోథీసిస్ కాంప్లెక్స్ హైపోథీసిస్ అంటే వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి డిఫరెంట్ వేరియబుల్స్ కానీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కానీ ఎక్కువ ఉంటాయి దాన్ని వచ్చేసి కాంప్లెక్స్ వేరియబుల్స్ సింపుల్ హైపోథీసిస్ కాంప్లెక్స్ హైపోథీసిస్
సింపుల్ హైపోథీసిస్ వచ్చేసి ఓన్లీ టూ వేరియబుల్స్ ఉంటాయి, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్. అలాగే ఆ క్యాజువల్ హైపోథీసిస్ లో మనం ఓన్లీ జనరల్ గా మనం ఏదైతే చెప్తామో అది క్యాజువల్ హైపోథీసిస్. వాళ్ళు విడిగా చెప్తారు కానీ క్యాజువల్ హైపోథీసిస్ అన్నా మనకి జనరల్ గా నాన్ డైరెక్షనల్ హైపోథీసిస్ అన్నా జనరల్ ఆల్టర్నేట్ హైపోథీసిస్ అన్నా వాటి కింద చెప్పొచ్చు. ఏదంటే ఏదో డిఫరెన్స్ ఉందని చెప్పడం అనేది క్యాజువల్ హైపోథీసిస్. అలా ఎంపిరికల్ అంటే టెస్టబుల్ అనమాట, ఇది ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చెప్పే హైపోథీసిస్. ప్రాక్టికల్ ప్రతి హైపోథీసిస్ టెస్ట్ చేస్తారు, బిఫోర్ టెస్ట్ చేసి దాని ఫ్లాగ్ నోట్ చేసుకునేది ఆ ఎంపిరికల్ హైపోథీసిస్. క్వాలిటేటివ్, క్వాలిటేటివ్ చెప్పాను కదా, క్వాంటిటేటివ్ అది న్యూమరికల్ లో చెప్తాం అనమాట. అలా స్టాటిస్టికల్ చెప్తేనే అదే స్టాటిస్టికల్ హైపోథీసిస్ అన్న ఆ పర్టికులర్ మీన్ స్కోర్ ఎంత ఉంది అట్లా పర్టికులర్ గా మనం స్టాటిస్టికల్ మెజర్మెంట్స్ లో చెప్పేది స్టాటిస్టికల్ హైపోథీసిస్ అంట. ఇది మనకి ప్రధానమైన హైపోథీసిస్ అనమాట. ఇవి వీటిలో మనకి జనరల్ గా నల్ హైపోథీసిస్, ఆల్టర్నేట్ హైపోథీసిస్, డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్ ఇవే ఇస్తుంటాడు జనరల్ గా మనకి. ఇవి హైపోథీసిస్ మనకి మనకి ప్రీవియస్ లో హైపోథీసిస్ అంటే ఏం తెలుసుకుందాం, దీంట్లో టైప్స్ ఆఫ్ హైపోథీసిస్. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ తెలుసుకుందాం అన్నమాట. టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్ వీటిలో అలాగే మనకి దీంట్లో మన వేరియబుల్స్ అన్నాం కదా, వేరియబుల్స్ కూడా మనం ఒక వీడియోలో దొరుకుతాయి ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఎన్ని రకాల వేరియబుల్స్ అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇది ఇది ప్రధానమైనది. ఈ విధంగా మనకి ఏ విధమైన హైపోథీసిస్ వచ్చినా మనం మనం క్లియర్గా దాన్ని ఐడెంటిఫై చేసి అండర్స్టాండ్ చేసుకుందాం. కోరుతూ థ్యాంక్ యూ.